Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బీపీ పెంచుకున్నా ఏపీలో బీజేపీకి డిపాజిట్లు రానిది ఎందుకేనా? ఏపీ విషయంలో బీజేపీ ఆశలు వదిలేసుకున్నట్లే ఉంది. ఎందుకంటే తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఒక్కటంటే కనీసం ఒక్క అంశం కూడా లేదు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల ఊసి లేదు. రెవెన్యూ లోటు గురించి ప్రస్తావన లేదు. విభజన సమస్యల పరిష్కారానికి సంబంధించిన ముచ్చట గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. నరేంద్ర మోదీ ఇప్పటికి ప్రవేశపెట్టిన 7 బడ్జెట్లలోనూ ఇదే వరుస. కనీసం మొహమాటానికి కూడా రాష్ట్ర ప్రయోజనాల గురించి కేంద్రం ఏమీ మాట్లాడడం లేదు. తాజా బడ్జెట్తో అర్థమైనదేమంటే పార్టీగా బీజేపీ రాష్ట్రం పైన ఆశలు వదిలేసుకున్నట్లుంది. ఏపీ ప్రయోజనాల విషయంలో ఏం చేసినా ఎలాంటి ఉపయోగం ఉండదని బీజేపీ అగ్రనేతలకు బాగా అర్థమైనట్లుంది. ఈ విషయాన్ని బడ్జెట్ రూపంలోనే కాకుండా ఇతరత్ర కూడా చెప్పకనే చెబుతున్నారు. అందుకనే బడ్జెట్లో ఏపీ గురించి ఎలాంటి కేటాయింపులు చేయలేదు. డైరెక్ట్గా ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే ఏమీ కేటాయించలేదంటే ఇక సప్లిమెంటరీ బడ్జెట్లో కూడా ఏమీ ఉండదనే అనుకోవాలి. రాష్ట్రంలో పార్టీ ఇమేజీ గురించి ఆలోచిస్తే ఎక్కడో పాతాళంలో ఉంది. జనాలలో పట్టున్న నేతలు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. జనబలం ఉన్న నేతలు కాకుండా ధనబలం ఉన్నవాళ్ళు మాత్రమే ఉన్నారు. బ్యాంకులను మోసం చేసి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అపనంగా దోచేసుకున్న వారిని బీజేపీ లేదా కేంద్ర ప్రభుత్వం కాపాడుతోంది. బ్యాంకుల నుండి వేల కోట్ల రూపాయలు దోచేసుకున్న వారైతే విదేశాల కన్నా పారిపోవాలి, లేకపోతే బీజేపీలో చేరాలి. కుదరకపోతే కనీసం బీజేపీతో అంటకాగాలి అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఇలాంటి వారి వల్ల బీజేపీకి వచ్చేది లేదు, పోయేది లేదు. ఇక మిగిలిన సోమవీర్రాజు లాంటి వాళ్ళు పోటీ చేస్తే కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేరు. ప్రత్యేక హోదా, ప్రత్యేక రైల్వే జోన్, రెవెన్యూ లోటు భర్తీ, పోలవరంకు కావలసినంత నిధులు ఇచ్చినా పార్టీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండదని కేంద్రంలోని పెద్దలు డిసైడ్ అయిపోయినట్లున్నారు. గడిచిన 2.5 సంవత్సరాలుగా పంచాయతీ నుండి పార్లమెంటు వరకు జరిగిన ఏ ఎన్నిక తీసుకున్నా బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలేదు. భవిష్యత్తు కూడా ఇంతే అనుకున్నట్లే ఉంది. అందుకనే బడ్జెట్లో 0 జుట్టేశారు.